जरूरत ना होने कोई नहीं सीखा सर ఏమైనా ఇబ్బంది కలిగితే చట్టాలు ఉన్నాయి స్టేషన్లు ఉన్నాయి అక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చుకోండి మీరే దౌర్జన్యంగా పోయి దళితుల కాలనీపై దాడులు చేయడం మిగతా కులాలకి నిజంగా ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం నిజంగా ఈ రోజు ఎక్కడ చూసినా ఈ రోజే ఒక సంతోషించిన విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు కూడా శిరోమండలం చేసినటువంటి దళితులపైన ఎటువంటి ఏ సమస్య వచ్చినా కూడా మేము ఉన్నామని హామీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై ఏం జరగకూడదని చెప్పారు పోలీస్ అధికారులు కూడా నిజంగా ఏం జరుగుతుంది దళితులు ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఒకసారి గమనించాలి వాస్తవాలు చేయాలి నిజ నిర్ధారణ కమిటీ చేయాలి ఆ గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని ఎస్సీఎస్టీ ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షునిగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీసీ కులాలైనా ఇతర కులాలైనా కూడా ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే చట్టాలను ఆశ్రయించాలని కోరుతున్నాం కాబట్టి తక్షణమే వాళ్ళపైన దాడి చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా బాధితులను అరెస్ట్ చేసి మరి శిక్షించవలసిందిగా ఎస్సీఎస్టీ అట్రాసిటీ కూడా వాళ్ళపైన నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం దళితులపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరియు అక్కడ ఉన్న ఆల్ కమ్యూనిటీస్ దళితులపై దాడి చేసి మరియు ఊరు వదిలిపెట్టి వాళ్ళు ఊరు వదిలిపెట్టేటట్టు చేశారు కావున వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసి వాళ్ళని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి అందరినీ శిక్షించవలసిందిగా మా డిస్టిక్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ తరఫున మేము కోరుతున్నాము అదేవిధంగా ఇప్పుడు డిఎస్పీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించాలనే ఉద్దేశంతో డిఎస్పీ గారు కూడా ఇవ్వాలని ఇచ్చాము అదేవిధంగా రేపు కర్నూలు ఎస్పీ గారికి మరియు కలెక్టర్ గారికి కూడా మేము ఆ రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాము రేపంతా దళితులంతా ఐక్యమై వాళ్ళని శిక్షించవలసిందిగా వాళ్ళని మరి ఎస్పీ గారికి విషయం కోరుతున్నాము వాళ్ళు దళితులంతా ఊరు వదిలిపెట్టినారు వాళ్ళని ఊరు వదిలిపెట్టినారు కాబట్టి వాళ్ళని మొత్తం ఊరిలో చేర్చి అక్కడ మంచి పోలీస్ పెట్టింగ్ చేయవలసిందిగా కోరుతున్నాము దళితుల ఐక్యత దళితుల ఐక్యత గట్టిగా దళితుల ఐక్యత దళితుల ఐక్యత వేలకొండలో దళితులపై దాడి చేసిన వారిని వెంటనే వేలకొండలో దళితులపై దాడి చేసిన వేలకొండ గ్రామంలో దళితులపై దాడులు జరిగినాయని చెప్పేసి మేము తెలుసుకొని వచ్చినాం ఇక్కడికి దోనికి అందులో భాగంగా దళితులపై దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మాలమోహన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదే భాగంగా రాష్ట్రంలో దళితులపై ఏదో ఒక రోజుకు ఏదో ఒక మూలన ఏదో ఒక భాగాన దళితులపై దాడులు మితిమీరిపోతున్నాయి దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే తక్షణమే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మాట్లాడడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఇంకొకటి ఈ జెసీలు వెలివేసిన కుటుంబాలను వెంటనే ఊరికి చేర్పించి మేము గ్రామంలో మంచి పోలీస్ బందోబస్తు పెట్టించి దానికి న్యాయం చేకూరుస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం అందులో భాగంగా రీసెంట్గా 24వ తారీఖున బలిగానపల్లిలో పట్టణంలో మా ఔకుమెట దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా మాట్లాడడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో జిల్లాల వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకలు జరుగుతున్నాయి అంబేద్కర్ ధ్వంసం దాని మీద ఆ దుండగులు ఎవరైతే చేసినారో వెంటనే పోలీసు వారు కూడా వాళ్ళను అదుపులోనికి తీసుకొని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా మాట్లాడడం జరుగుతూ ఉంది బాలమోహన్ నాయుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవల దేవరత్నం